ముందుగా రవివారికి ముందుగా రవిభాయికి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు లోబోయ్ తర్వాత బాగా ఆప్యుడు బాగా క్లోజ్ ఫ్రెండ్ లాగా రవిభాయ్ ఏ చిన్న ప్రోగ్రామ్ చెప్పినా ఏ చిన్న విజయం చెప్పినా ఇమీడియట్ రెస్పాండ్ అయ్యాను. చాలా మంది సెలబ్రిటీ ఓదో పోయిన తర్వాత నాకేం అవసరం రాబాయ్ అనే ఇబ్బంది లేదు. కొంతమంది సెలబ్రిటీస్ అవసరం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తారు, బట్ నేను ఫోన్ చేసిన ప్రతిసారి రెస్పాండ్ అయిన లోబోయ్ తర్వాత మన రవిభాయ్. సో బాగా సపోర్ట్ చేసిన మనోడు బాగా అని, బట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు టాప్ త్రీ టాప్ వన్ వస్తామంటే కానీ ఇలా ఒకసారి కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ మీరు మామూలుగా బయట ఉన్న పేరు మీకున్న యాంకరింగ్ కానీ మీకు పర్సనల్గా మీ మంచితనం కానీ ఇంకా ఇట్లానే కొనసాగించి యూత్కి కానీ ఇన్స్పిరేషన్గా ఎట్లయితే ఉన్నారో ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లానే ఉండాలని చెప్పేసి మనం సపోర్ట్ చేసుకుంటా. థ్యాంక్ యూ. మీ గేమ్ అయితే జెన్యూన్ గేమ్. కంటిన్యూ అందరికి కాల్ చేశాను ఏమైంది బాయ్ ఏమైంది బాయ్ అని చెప్పి. సో బాగా అనిపిస్తుంది ఆ విషయం కలిపి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు ముగ్గురు మనగల్లా ఉన్నారు. రవి బయట ఎట్లయితే ఉంటుండే కలవండి చెప్పేసి అట్టిపోతే అందరిని కలుపుకొని వెళ్ళడం కలుపుకొని వెళ్ళడమే ఆయనకి అదైపోయింది. బట్ శాపం కాదు, ఆయన ఆయన లక్కున్నాడు కాబట్టి. అరే అరే బిగ్ బాస్ లా ఏదైనా గొడవలు అయితే ఫస్ట్ బండి వచ్చి ఇక్కడ ఆగుతుండే, ఈయననే కాంప్రమైజ్ చేస్తుండే. ఇప్పుడు రాజకీయాలు చేసి ఇంటికి పంపిన ఇంతవరకు న్యాయం. అరే భయ్యా అర్థమైతే పూరా కళాకారులు ఏక్షే కళాకారులు రవి ఇస్ గేమ్ మంచి గేమ్ ఆడుతున్నాడు. బట్ సడన్గా ఎలిమినేట్ అవ్వడం అసలు అప్సెట్. ఎలిమినేషన్ ఫేర్ గా అది నేను చెప్పలేనండి, బికాస్ ఎందుకంటే నేను షాక్ లో ఉన్నా. యాక్చువల్లీ రవి నేను కలిగేస్తాను ఈ క్వశ్చన్, ఆ క్వశ్చన్ రవి నేను కలిగాను, నాకు తెలియదు కదా ఇంక లోపల లేదు కదా. బట్ స్టిల్ యాజ్ అ గేమర్ కదా గేమర్ ఎలిమినేట్ అవ్వడం నాకు నచ్చలేదు. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ అందుకే. చాలా మంది ఓటింగ్ కానీ అందరూ రవి టాప్ ఫైవ్ లో వస్తారు అనుకున్నారు ఫ్యాన్స్ కానీ, ఇప్పటి వరకు నిన్నటి వరకు కానీ అసలు అందరూ టాప్ ఫైవ్ లో పక్కా ఉంటారు అనుకున్నారు. అసలు అందరికి షాక్ ఇదే. ఓటింగ్ నిజంగా నిజంగా అనుకున్నారు, ఓటింగ్ నిజంగా జరుగుతుంది అనుకుంటున్నారా లేకపోతే అది కావాలని చేసి అవుతాయని? బట్ స్టిల్ అది నేను ఎపిసోడ్ ఇంకా చూడలేదు కదా, అసలు ఎపిసోడ్ ఏమైనా చూడాలి ఫస్ట్. బట్ నాకు వచ్చిన టాక్స్ అయితే బీట్ టాక్స్ అయితే రవి ఎలిమెంట్ అయ్యి అని వచ్చాడు. సో అన్ని అది ఇంటికి వచ్చాను అండి. అంతే ఉంటూ ఒక గేమ్ ఆడుతూ ఇంకో పక్క టీవీలో కూడా చూసారు కదా అంత బాగున్నప్పుడు అనిపించింది అంటే రవి కన్నింగ్ అనుకున్నారు.